జగన్మోహన్ రెడ్డి గారు గెలిచినాక వివేకానంద రెడ్డి గారు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు ఇచ్చాడు. జగన్మోహన్ రెడ్డి గారు వివేకానంద రెడ్డి గారిని అడ్డం పెట్టుకున్నా వివేకానంద రెడ్డి గారి రెక్కల కష్టం మీద వచ్చినటువంటి పార్టీని కొట్టుకోవాలన్నటువంటి ప్రయత్నం చేయలా. వాళ్ళందరూ వెదురున్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు పోరాడి నిలిచిన తర్వాత ఇటువంటి వాళ్ళందరూ కూడా మద్దతు తెలిపారు. ఆయన కూడా పెద్దాడు బాబాయ్ అని చెప్పి కుటుంబ సభ్యుడు అని చెప్పి గౌరవంగా అక్కున చేర్చుకున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అటువంటి వ్యక్తి చనిపోతే చనిపోయిన దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు భారత అమ్మ అని చెప్పి ఈ సిగ్గులైనటువంటి కుక్కలు మరుగుతున్నాయి. తండ్రి తర్వాత తండ్రిగా చూశాడు కాబట్టి తల్లికి ఆయనకు ఎదురు నిలబడినా కూడా వచ్చి చేరినాక 2014 ఎన్నికలు అయిపోయినాక విజయసాయి రెడ్డి గారిని వివేకానంద రెడ్డి గారిని అక్కున చేర్చుకుని ఎమ్మెల్సీ సీట్ ఇచ్చి గెలిపించడానికి ప్రయత్నిస్తే ఈ దుర్మార్గుడు 420 గాడు మాకు జడ్పీటీసీలో కౌన్సిలర్లు ఎంపీటీసీలో మాకు మెజార్టీ ఉన్నా కూడా ఆ రోజు గంటా శ్రీనివాసరావు ఇన్ఛార్జి మంత్రికి వేసి ఈ 420 నా కొడుకులందరూ కలిసి క్యాంపులు పెట్టి కోటాను కోట్లు పెట్టి ఆ జిల్లాలో ఆయన ఓడించి ఆయనకి చావు కారణమైనటువంటి దుర్మార్గుడు కూడా వీడే ఈ చంద్రబాబు నాయుడు. ఆ రోజు ఓడించి జగన్మోహన్ రెడ్డి గారిని తగ్గించి ఆ జిల్లాలో చూపించాలని చూశాడు. అది సాధ్యం కాక ఎన్నికల ముందో చంపి 420 చంద్రబాబు నాయుడు కేసు జగన్మోహన్ రెడ్డి గారి మీద రుద్ది మళ్ళీ గెలవాలన్నటువంటి ప్రయత్నం చేశాడు. జనం కుక్కగాటికి చెప్పు దెబ్బ అని చెప్పి వీడు పళ్ళు రాలేదట్టు కొట్టారు. అయినా కూడా సిగ్గు శరం లేకుండా ఈరోజు మామని కుటుంబాన్ని కూడా చూడకుండా వీడు వీడి కుటుంబ సభ్యులు కలిపి ఎన్టీఆర్ని చంపి ఆ పార్టీ కొట్టుకొచ్చి ఆ ట్రస్టులు కొట్టుకొచ్చి ముఖ్యమంత్రి పదవి కొట్టుకొచ్చి మళ్ళీ ఆయన ఎదురొస్తే వీడు ఆ హెరిటేజ్ కోవాలు అమ్ముకోవాలా చిత్తూరుకి కర్ణాటక బోర్డర్ల కుప్పం బోర్డర్ల హెరిటేజ్ కోవా హెరిటేజ్ కోవా అని చెప్పి వీడెళ్ళి వీడు వీడి కొడుకు కోవాలు అమ్ముకునే వారు ప్లేట్ల మీద పెట్టి ఈ పనికి మాలినటువంటి పొప్పుగాడు తుప్పుగాడు. అందుకని ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ పెట్టి సింహం గుర్తు పెట్టుకున్నటువంటి ఎన్టీఆర్ని చంపినటువంటి దుర్మార్గుడు కూడా వీడే. ఎన్టీ రామారావు కొడుకు హరికృష్ణ మంత్రి పదవికి రాజీనామా చేశాడు. మీరు పాత పేపర్లు తీయండి, సిబిఐ ఎంక్వైరీ చేయాలని కోరాడు, నా తండ్రికి పోస్ట్ మార్టం చేయాలని కోరాడు. వీడు బలవంతంగా దహన సంస్కారాలు కానీ చేసి మరి ఆయన్ని పద్దాకు అడుగుతున్నాడని చెప్పి పార్టీ నుంచి కూడా బయటికి గెంటినటువంటి ఈ దుర్మార్గుడు, ఈ 420 గాడు, ఈ పొప్పుగాడికి తుప్పుగాడు పిచ్చి పిచ్చి వాగుడు వాగితే నీ చరిత్ర బయటికి తీస్తా, నీ తండ్రి చరిత్ర అందరం మర్చిపోయారనుకున్నాం, ఇంకా బతికే ఉన్నాం మా బోటాళ్ళు. ఈరోజు చెప్తున్న నరేంద్ర మోడీ గారికి, అమిత్ షా గారికి, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి, తెలంగాణ ముఖ్యమంత్రికి కేసీఆర్ గారికి నేను ప్రత్యక్షంగా కలిసైనా కూడా లేకపోతే నేను లెటర్ రాసైనా సరే ఎన్టీ రామారావు మరణాన్ని గుట్టు విప్పాలని చెప్పి ఎన్టీ రామారావు ఈ రాష్ట్ర సంపద ఆయన ఎలా చనిపోయాడో ఈ రాష్ట్ర ప్రజలకు తెలవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ దుర్మార్గుడు ముఖ్యమంత్రిగా ఉండగా ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా ఆయన ముఖ్యమంత్రిని లా పదవి లాక్కున్నాడు, ఆయన ట్రస్టులు లాక్కున్నాడు, ఆయన పార్టీ లాక్కున్నాడు, ఆయన ఒంటరి వాడిని చేశాడు, ఆయన వేరే పార్టీ పెట్టుకుని ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ పెట్టుకుని ఎదురొస్తే ఆయన చావుకు కూడా కారణమయ్యాడు. పసుపు రంగులో ఉన్నటువంటి ఎన్టీ రామారావు నల్లగా కమిలిపోయాడు. ఎటువంటి విచారణ జరగలేదు, పోస్ట్ మార్టం జరగలేదు, కనీసం ఎటువంటి ఎంక్వైరీ కూడా జరగలేదు. ఆయన చావు ఈరోజు కూడా మిస్టరీగానే ఉంది. ఆయన కుటుంబ సభ్యులు ఎవరైనా యాక్టివ్గా రాజకీయాల్లోకి రావాలనుకుంటే యాక్సిడెంట్ అయిపోద్ది, లేదా హార్ట్ అటాక్లు వచ్చేస్తాయి, లేకపోతే అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోతారు. వీడు వీడి కొడుకు పొప్పుగాడు తుప్పుగాడు మాత్రం హ్యాపీగా ఉంటారు. వీటన్నిటి మీద న్యాయ విచారణ జరగాలి. ఎన్టీ రామారావు ఎలా చనిపోయాడు, ఈ రాష్ట్ర సంపద ఈ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాలు బయటకు తీయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి దీని మీద అవసరమైతే ఏ ఎంక్వైరీ అయినా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీని మీద విచారణ జరిపి ఎన్టీ రామారావు ఈ రాష్ట్ర సంపద ఆయన ఎలా చనిపోయాడో ఈ రాష్ట్ర ప్రజలకు తెలపాల్సినటువంటి అవసరం ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉంది. నేను పోసకొచ్చినట్టు లెటర్లు రాసి
ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ఈ రాష్ట్ర ఈ దేశ ప్రధాని అమిత్ షా గారికి హోమ్ మినిస్టర్ అమిత్ షా గారికి ప్రధాని మోడీ గారికి నలుగురికి కూడా వీలైతే అపాయింట్మెంట్లు ఇస్తాను నేను కలిసి వివరం ఇస్తా లేకపోతే నేను లెటర్ల పంపైనా సరే దాని మీద న్యాయ విచారణ చేయమని చెప్తా ఈ రోజుకైనా 30 సంవత్సరాలు అయిపోతుంది అన్న చనిపోయి 27 సంవత్సరాలు అయిపోతుంది వీడి వీడి కొడుకో పప్పుగాడు తుప్పుగాడు దొన్నపోతులాగా తిరుగుతా నిజాయితీ పర్లు అని చెప్పి బిల్డప్లు ఇస్తున్నారు ఇటువంటి వెధవులకే ఆఖరి దశలో అయినా సరే చర్మగీతం పాడి ఇటువంటి ద్రోహుల్ని ఎంటినారికి ద్రోహం చేసినటువంటి ద్రోహులు ఈ రాష్ట్రానికి ద్రోహం చేసినటువంటి ద్రోహులు ఈ రాష్ట్రాన్ని 2 ముక్కలు చేసినటువంటి ద్రోహి ఇటువంటి 420 గారికి ఇప్పుడైనా శిక్ష పడేటట్టు చూడాలని చెప్పి కోరుతున్నా ఇప్పుడు 14 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసి చంద్రబాబు నాయుడు బ్లాక్ క్యాట్ ఎందుకు పెట్టుకున్నాడని వాడిని తీసేయమనండి వాడికి దమ్ముంటే వాడు మగాడైతే జగన్మోహన్ రెడ్డి గారు రోడ్డు మీద సెక్యూరిటీ లేకుండా రావాలా మరి ఆడు 420 గాడు ఎంత వయసు 75 ఏళ్ళు కాటికి కాళ్ళు చేపాడు ఎందుకంటే బ్లాక్ క్యాట్ తీసేసి రమ్మనండి ఈడేంటి పప్పుగాడేంటి ఈడు ఒక ఎమ్మెల్యే కాదు ఒక వార్డు మెంబర్ కాదు ఒక వార్డు కౌన్సిలర్లు కాదు ఎప్పుడు ప్రజల్లోకి గెలిచినాడు కాదు చచ్చినాడు కాదు వీడికి ఎందుకంటే 400 మంది సెక్యూరిటీ మాకు 150 మంది పోలీసులు కావాలి మాకు రక్షణ కావాలని చెప్పి డీజీపీకి ఎందుకు లెటర్ పెట్టారండి ఈ పప్పుగాడు పనికిమాలిన వెధవారు పాదయాత్ర చేస్తుంటే ఈయన కొట్టి చంపుతారని జగన్మోహన్ రెడ్డి గారు సెక్యూరిటీ లేకుండా తిరగాలి వీడు వీడి పప్పుగాడు తుప్పుగాడు ఎందుకు పెట్టుకున్నారు వీడి భార్య పిల్లలకు ఎందుకు పెట్టుకున్నాడు హోదాలో ఉన్నటువంటి కొడుకు ఎందుకు సెక్యూరిటీ పెట్టాడు ఇద్దరు గన్మెన్లే అంటే వాళ్ళందరినీ కొట్టి చంపేస్తారు జనం అన్ని పనికి మాలిన వాగుడు వాడు కింద తొడలు రుద్దుకుంటున్నాయి నూనె రాసేవాడు నూనె రాస్తున్నాడు అయినా మా నాడికి మంట తగ్గట్లా 10 నిమిషాలకు ఒకసారి రాసిన పిచ్చి వాగుడు నోరు ఉంది కదా అని చెప్పి వాగుతున్నాడు ఆ మంట మీద ఆడు అధికారంలోకి వచ్చేలేదు చచ్చేలేదు ఆడు ఎమ్మెల్యే అవమని తర్వాత అధికారంలోకి వచ్చినంత అప్పుడు చూడవచ్చు ఇప్పుడు వాళ్ళ మంగళవారం కాబట్టి నేనేమి చేయను రేపు చేస్తా అంటే అర్థమేంటి చేసేవాడికి అధికారం ఉంటే ఏంటి లేకపోతే ఏంటి మంగళవారానికి సోమవారానికి ఆదివారానికి ఏంటి తేడా ఈ పప్పు గుత్తుగాడు మంగళవారమైనా సోమవారమైనా బుధవారమైనా ఏ వారమైనా అది పప్పు గుత్తే కదా చికెన్ మటన్ అయిపోతాడంటే ఆదివారం వీడు అన్ని పనికి అంటే చెప్తున్నారు కదా కింద రుద్దుకుంటున్నాయి ఆయిల్ రాస్తున్నారు నో యూస్ మంటం అంటే ఇది ప్రశాంత్ అత్తగా పడుకునేవాడు హ్యాపీగా ఇంటికాడ తిని ప్రశాంత్ అత్తగా పడుకోకుండా ఆ కాళ్ళమ్మడ రాయినటువంటి ఆ 420 గాడి కోసం తిరగాల్సి వస్తుంది ప్రశాంత్ అత్త లేదు కింద మంట పైన ఇక వాగుడు పిచ్చి కుక్కలాగా మరుగుతున్నాడు దీని అందరికీ జగన్మోహన్ రెడ్డి కారణం జగన్మోహన్ రెడ్డిని ఇంతకు నేను పాదయాత్ర చేయమన్నాడు లేకపోతే ప్రశాంత్ అత్తలాగా పడుకునేవాడిని ప్రశాంత్ అత్తలేక ఇప్పుడు ఇట్టి ఈ పరిస్థితి రోడ్డు మీద తిరిగి ఇక పిచ్చి కుక్కలాగా మరుగుతున్నాడు మరగనివాడు ఇవన్నీ ముక్కున్నంత కాలం జలుబు ఉంటుంది ఒక రాజకీయ పార్టీలో ఇవన్నీ చిన్న చిన్న విషయాలు ఇప్పుడు ఎవడికైనా రాజకీయాల్లో అంచెలంచెలకి ఎదగాలని ఉంటుంది ఒకవాడికి అడ్డదారిని ఎదగాలని ఉంటుంది రకరకాలుగా ఉంటుంది ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇంటర్మారికి ఎందుకు వెన్నుపోటు పడిచాయన ముఖ్యమంత్రి పదవిని దించేశాడు ముఖ్యమంత్రి అవుదామనే కదా అట్లాగే మా వాళ్ళు కూడా మంత్రులు అవ్వాలని ఉంది అవకాశం ఉంటే ముఖ్యమంత్రి అవడానికి కూడా ట్రై చేస్తారు ఇక్కడే ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఏం చేయలేం అందుకని ఎవడో 420 గారు చెప్పుంటాడు నేను మంత్రి పదవి ఇస్తానని ఆడ ముఖ్యమంత్రి అయ్యేది సచ్చేది లేదు మనం మంత్రులు అయ్యేది లేదు సచ్చేది లేదు మనిషి ఆశాజీవి కదా ఏబిఎన్ రాధాకృష్ణ కూర్చోబెట్టి ఒక 40 మినిట్స్ బ్రెయిన్ వాష్ చేశాడంట బీఆర్ నాయుడు ఏమో అసలు అధికారం అందామని చెప్పుంటాడు
ఇటువంటి దొంగల మాట అంటే ఏముంటది, ఎవడైనా మోసపోతాడు, అట్లాగే మోసపోయి ఉంటాడు మావాడు.